కానీ తెలుగు శ్రీరామ్ గారు ఆర్పి గారు ఇది రాజకీయంగా మారుతుంది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు నేను ప్రమాణం చేయడానికి వస్తాను, మేము కావాలని దీని మీద నిందేస్తున్నారు, అపచారం జరుగుతుంది, మేము కూడా కోర్టులకు వెళ్తాము, లీగల్గా మేము చర్యలు తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారి మీద అంటున్నారు. మరి ఆయన అధికారంలో ఉన్నారు, కానీ సుబ్బారెడ్డి గారి విషయంలో ఆయన సతీమణి ఏ మాట కామాట ఆవిడ ఆవిడ అత్యంత భక్తురాలు. ఆవిడ పొద్దునే నేను వెళ్ళిన రెండు కొన్నిసార్లు కూడా నేను చూశాను, ఆవిడ ఉదయాన్నే వస్తే మొత్తం తొలి సేవ దగ్గర నుంచి ఆవిడ అక్కడే ఉండడం, ఇది ఆయన కూడా లాక్కెళ్ళడం, మేబీ ఆయన అందులోకి వెళ్ళిన తర్వాత ఆయన కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉండొచ్చు. సుబ్బారెడ్డి గారి విషయంలో మాత్రం అంటే ఈయనకి తెలిసి జరుగుంటుందా, ఈయన తర్వాత జరుగుంటుందా ఏమన్నా మీకు ఏమన్నా ఇందులోనే? ప్రతి ఒక్కరికి తెలుసు, అందరూ దొంగలే వాళ్ళు, వైఎస్ఆర్సిపికి సంబంధించి అందరూ దొంగలే. ఆవిడకి తెలిసి ఉండదేమో, ఆవిడకి కూడా తెలిసినా చంపేస్తారు, మీకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి సొంత బాబాయ్నే చంపేసినాడు, ఆయన ఆలోచనలు వీళ్ళు తూచా తప్పకుండా పాటిస్తారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆడవాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా ఉంటారు కుటుంబంతో, వాళ్ళ ఆలోచనలు ఏ టైంలో అయినా శాడిజంగా మారే అవకాశం ఉంది 100% మేడం. వైవి సుబ్బారెడ్డి తెలియకుండా పోయేదేంది? ఇప్పుడు అంత పెద్ద అక్రమం జరిగి అంత పెద్ద స్కామ్ జరిగితే వైవి సుబ్బారెడ్డికి ఎందుకు తెలియదు? వైవి సుబ్బారెడ్డి కనీసం ఇంట్లో కూర్చొని ఫోన్ అన్నా మాట్లాడు కూడా ఆయన నుంచి ఇది ఇప్పించి ఇది ఇప్పించి తెలియపోవడం కాదు. ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎప్పుడైతే నంది డైరీ ఏదైతే ఆపేశారో అప్పటి నుంచి అది కొనసాగుతుంది. ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా దాన్ని కొనసాగించారు ఎక్కడా కూడా ఏది దీన్ని క్యాన్సిల్ చేయలేదు. అవును మేడం, ఒక 4 పాయింట్లు చెప్పాలి, క్షమించాలి అందరికి కూడా. ఒకటి, కింద మీరు అంటున్నారు లడ్డువే కాదు, మీరు లడ్డూనే తీసుకుంటున్నారు, మీరు లడ్డూలు కలియబారాల నూనె అంటున్నారు. మీకు నిజం చెప్పాలంటే ఒక లడ్డు మాత్రమే ఫార్ములా కాదు, కింద నుంచి మిడిల్ కాంచి నడిపేటప్పుడు ఒక దద్దోజనం పెడతారు, అది కూడా ప్రపంచంలో ఎక్కడ దొరకదు. దానికి ఒక ఫండమెంటల్ థియరీ ఫార్ములా ఉంటుంది. మధ్యలో సాంబార్ రైస్ పెడతారు, మీరు తిన్నారు లేదో నాకు తెలియదు, తిన్నంత పెడతారు, నాయన పడే బాక అంటారు. అంటే మధ్యలో పెట్టరు కానీ స్వామివారి సేవలు మెట్ల మించి నడుచుకునేటప్పుడు మజ్జిగ, దద్దోజనం, సాంబార్ రైసు, పొంగలి, ఆ తర్వాత కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మజ్జిగ, మళ్ళీ దద్దోజనం, మళ్ళీ పెడతారు, మళ్ళీ అదే క్యూ లైన్ లో ఉన్నప్పుడు. ఇంకొకటి, అప్పట్లో పాలు కూడా బాగుండేవండి, అసలు పాలు మంచి పిల్లలకి ఇవ్వడానికి, పిల్లలకు కూడా, వాళ్ళ అమ్మా నాయన కూడా, కోటీశ్వరులు కూడా అలాంటి పాలు తీసుకొచ్చి నీళ్లు కలపకుండా ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు. ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఉండేది, అంటే ఒక ఫార్ములా లడ్డు మీదే కాదు, ప్రతి ఒక్క చోట తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఫార్ములా ఉంటుంది. రెండోది, ప్రపంచంలో ఏ గుళ్ళో అయినా జైలు చూసారా మీరు? జైలు చూసారా? చూడండి, నేను చూసా తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద. ఫస్ట్ కంపార్ట్మెంట్లకు వెళ్ళేటప్పుడు ఒక క్యూ లైన్ ఉంటుంది, ఒక 2-3 కిలోమీటర్లు ఉంటే ఈయన 10 చేశాడు దాన్ని. దాంట్లో మీకు తెలియదు లోపలికి వెళ్తే ఇంకా రాకూడదు. మీరు చూడండి, ఆ ఓసలు కానీ వాళ్ళు కానీ మీరు నెంబరు తప్పు చేసిన వాళ్ళు, పెద్ద హత్యలు చేసిన వాళ్ళు, అపశ చేసిన వాళ్ళు ఎలా ఉంటారు? ఆ ఓసలు పట్టుకొని ఇలా ఉంటారు. వాళ్ళకి లిమిట్గా అన్నం పెడతారు, లిమిట్గా అంత కూర పెడతారు, అని నీళ్ళు ఇస్తారు, అంతే కదా. సేమ్ తిరుమల కొండ మీద ఉండే క్యూ లైన్లో కూడా, కంపార్ట్మెంట్ గల క్యూ లైన్లో కూడా సేమ్ జైలు జీవితాన్ని భక్తులు మొత్తం అనుభవించారు. 2 కంపార్ట్మెంట్లోకి వెళ్ళినా క్యూ లైన్లోకి వెళ్ళినా ఒకటే ట్రీట్మెంట్ ఉండేది, 2 చోట్ల కూడా గాలి ఆడేది కాదు, ఫ్యాన్లు సరిగ్గా ఉండేటి కాదు, గోవిందనామ స్మరణలు ఉండేటి కాదు, అసలు నీళ్ల బాటిల్ కూడా దద్దాపులో లేకుండా చేసి ఫ్యాన్లు కూడా ఆపేశారు. అంటే తిరుమల కొండ మీద కెళ్ళిన భక్తులకి జైలు శిక్ష అందించినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇంకోటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వరానికి దగ్గరికి వెళ్తే ఎక్కడ ముక్కుపొడిగా దండం పెట్టాల్సి వస్తుంది? ఇంటి ముందు చెట్టేసి 2 కోట్లు ఖర్చు పెట్టి అందరి దగ్గర పాట కచేరీ పెట్టి డ్యాన్స్ వేస్తే జగన్మోహన్ రెడ్డి కేవలం ఆస్తులు మాత్రం వెనకేసుకోలేదు, అక్షంతులు కూడా వెనకేసాడు. ఏ రోజు తల మీద అక్షంతులు జగన్మోహన్ రెడ్డి వేసుకోలేదు, ఇలా అంటాడు, ఇటు చూసి ఇటు కొడతాడు, అంతే. ఆస్తులే కాదు అక్షంతులు కూడా వెనకేసుకున్నాడు. చివరికి ఒక పాయింట్ మేడం, తిరుమలకు సంబంధించి మొన్న కూటమి ప్రభుత్వం ఎంతమంది పొత్తు పెట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద? ఎంతమంది పెట్టుకున్నారు పొత్తు? ఎవరు వాళ్ళు? ఆ ముగ్గురు ఎవరు పొత్తు పెట్టుకుంది? ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ. 4వ వ్యక్తి వెంకటేశ్వర స్వామి. వీళ్ళు 4 కలిసి పొత్తు పెట్టుకున్నారు, ఆయన మీకు కనబడలేదంతే. 3 కూటమిలో ఉంటే అతను ఓటమి కోసం ఇంకొక వ్యక్తి పొత్తు పెట్టుకున్నాడు, ఆయన వెంకటేశ్వర స్వామి. సార్ చెప్తున్నారు గోవింద నామాలు లేవు, గోవింద నామాలే కాదు, 5 సంవత్సరాలు గోవిందుడు కూడా లేడు అక్కడ. గోవిందుడు కూడా తిరుమల తిరుపతి కొండ మీద లేడు, 100% చెప్తున్నా. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు అందరినీ కాపాడుతాడు, ఒక్కోసారి పరీక్ష పెడతాడు. మీరేమి నన్ను కాపాడరా? మీరేమి నన్ను సేఫ్ చేయరా? మీరేమి నన్ను సేవ్ చేయరా? నన్ను రక్షించరా?
ప్రతిసారి నేనే మిమ్మల్ని కాపాడి నేనే మిమ్మల్ని బాగా చూసుకోవాలా, ఇప్పుడు ఎవరు బాగా చూసుకుంటారో లేదో నేను చెక్ చేస్తా అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అందుకనే 164 సీట్లు అంటే చూడండి, ఎగిసి తంతే ఏడుకొండల స్వామి 11 రెండు నామాలు వచ్చాయి చూడండి, సింబాలిక్ షాట్ అది. వెంకటేశ్వర స్వామి కూడా వీళ్ళతో కలిసి పొత్తు పెట్టుకున్నాడు మేడం, 100% పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు. ఇప్పటికీ 17 సీఎంలు వచ్చారు ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఎక్కడి, ఏ సీఎం కూడా చరిత్రలో ఇంతవరకు దాని జోలికి వెళ్ళినాడు కాదు. ఇంతవరకు ఎవరు చరిత్రలో దాని ఎవరైనా పథకాలు చేసేవాళ్ళు, రేప్ చేస్తే వెనకేసుకొని వచ్చిన వాళ్ళు, అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇంకోటి చేసిన వాళ్ళు ఉండొచ్చు, స్వార్థం కోసం డబ్బులు వెనకేసుకోండి, కబ్జాలు చేసిన వాళ్ళు, అక్రమ దందాలు చేసిన, కానీ వెంకటేశ్వరం అనేది అది ఒక సపరేట్ దేశం, ఒక కొండ మీద నిలవ ఉన్న ఒక దేశం అది. ఆ దేశం జోలికి ఏ రాజు కాదు కదా, ఎవడో పోలా. ఫస్ట్ ఒక మూర్ఖుడు, ఒక అపరిచితుడు, ఒక దౌర్జన్యదారుడు, ఒక అన్యమత ప్రచారకుడు ఫస్ట్ అడుగుపెట్టాడు, 100% అటర్ ఫ్లాప్ అయిపోయాడు. జీవితంలో జగన్మోహన్ రెడ్డి మేడం ఇప్పుడు చెప్తున్నా, జీవితంలో సీఎం సీటు కాదు కదా అసెంబ్లీ గేటు కూడా దాటలేడు. 2029 పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు. ఇదే నెక్స్ట్ అతనికి ఇచ్చే పనిష్మెంట్. శ్రీరామ్ గారు, నిజంగా ఆర్పి గారు చెప్పిన దాంట్లో ఆయన ఎవరు తాకరు కూడా తాకలేరు, మీరు కూడా అన్నారు కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు అని. అది అద్వైతం అంటే రామానుజాచార్యుల వారు, ఆ తర్వాత తదనందరూ అవన్నీ కూడా అందరూ అక్కడ స్వామివారిని స్వయంభూగా వెలిసిన ఆ పవర్ అనేది అలా పనిచేస్తూ ఉంటుందా, ఒకసారి ఆ విషయం ఏమైనా చెప్తే. మహామహా మొఘలాయి చక్రవర్తులు లాంటి వాళ్ళు తిరుమల జోలికి రాలా, మహామహా బ్రిటిషర్స్, మహామహా బ్రిటిషర్స్ గన్నులు పెట్టుకుని అందరినీ బెదిరించిన వాళ్ళు తిరుమల జోలికి రాలా, భయపడ్డారు తిరుమల జోలికి రావడానికి. కానీ ఎవరు ఇప్పుడు వీళ్ళు మూర్ఖత్వంగా వీళ్ళు తిరుమల జోలికి వచ్చారు. తిరుమల జోలికి రావడంలో ఇంటర్నేషనల్ మాఫియా కుట్ర ఉన్నది, ఇది మేము అనేక సార్లు చెప్పాం. కాకపోతే ఏంటంటే ఎవరు పట్టించుకోరు, జరిగేదాకా ఎవరు పట్టించుకోరు. ఇందాక మన సోదరుడు ఒక మంచి మాట చెప్పాడు, దేవుడు అప్పుడు అందరికి పరీక్ష పెడుతుంటాడు, ఎప్పుడు నేనైనా మీకు చేసేది మీరు నాకు చేయరా అని. అది మేము ఎప్పుడు కూడా, నేను ధర్మ ప్రచారం చేసేటప్పుడు చెప్పే మొట్టమొదటి మాట అదే, దేవుడికి దండం పెట్టడమే కాదు, దేవాలయానికి దండం పెట్టి మొక్కడమే కాదు, దేవాలయం జోలికి వచ్చినట్టు తొక్కడం కూడా నేర్చుకోవాలి హిందువులు. హిందువులు దేవుడికి వెళ్ళి మొక్కడం మాత్రమే కాదు, దేవాలయం జోలికి వచ్చిన వాడిని తొక్కడం నేర్చుకోవాలి. అసలు ఈ మన మన భగవంతుడు ప్రతి దేవుడు కూడా, మిగతా మతాల గురించి నేను మాట్లాడను కానీ, మన ప్రతి దేవుడు కూడా చేతిలో ఆయుధం లేని దేవుడు లేడు. ప్రతి ఒక్కళ్ళు కూడా ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టిన వాళ్లే. ఆ ఎవరైతే అధర్మానికి పాల్పడ్డారో వాళ్ళందరినీ సంహరించి ధర్మ సంస్థాపన చేసిన వాళ్లే. వాళ్ళు మనకి వెళ్తున్నది చెప్తున్నది ఏంటి, దేవాలయానికి వెళ్తే దేవుడు మనకి చెప్తున్నది ఏంటంటే కొబ్బరికాయ కొట్టి నీకో చెప్పా నాకో చెప్పా అని దేవుడితో అగ్రిమెంట్ చేసుకోవడం కాదు. దేవుడు అన్ని చేతుల్లోని ఆయుధాలు పెట్టి చూపిస్తున్నాడు, అరే బాబు నువ్వు కూడా ఆయుధం పట్టు. అసలు నా ఒక హిందూ ఆయుధం పట్టని వాడు హిందువే కాదండి, ఆయుధం పట్టని వాడు హిందువే కాదు. ఎందుకంటే భగవంతుడు, ప్రతి భగవంతుడు ఆయుధం పట్టుకుని మనకి రోజు అదే చెప్తున్నాడు. ఇప్పుడు సిక్కుల దగ్గర ఒక చిన్న కత్తి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, హిందువులకు కూడా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి చిన్నది ఒక ఆయుధాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి, ఆయుధాన్ని తనతో క్యారీ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఎందుకంటే సిక్కులకి చెప్పారో చెప్పలేదో కానీ హిందువులకి ప్రతి భగవంతుడు చెప్పాడు, అసలు ఆయుధం లేని భగవంతుడే లేడు, ఒకే ఒక్కడు బ్రహ్మ, ఆయనకి అసలు గుళ్ళే లేకుండా చేసాం మనం. సో అంటే ప్రతి దేవుడు కూడా చెప్తున్నాడు ధర్మ సంస్థాపన చేయడానికి, ఎవరైనా అక్రమానికి పాల్పడితే అధర్మానికి పాల్పడితే నువ్వు శిక్షించు అని క్లిష్టల్ గా చెప్తున్నాడు, ఆయుధం పట్టే ఆయన చూపిస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆయుధం పట్టే అవకాశం ఇవ్వాలి. రెండో విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, దీని మొత్తానికి కారణం ఏంటంటే దేవుడు అంటే భయం లేని వాళ్ళు, భయం లేని వాళ్ళు అందరూ అక్కడ చేరడం వల్ల ఈ ప్రాబ్లం. అది ఒకటి నాస్తికులు, ఆ నాస్తికుల క్యాడర్లోకి ఇందాక మీరు చెప్పిన లేటెస్ట్ గా పదవి విరమణ చేసిన చైర్మన్ గారు వస్తారు, ఆయన నాస్తికుడు, ఆయన ఇది వెంకటేశ్వరం విగ్రహమే కదా రాయే కదా అని మాట్లాడిన మనిషి ఆయన. అటువంటి వాళ్ళని పెట్టడం వల్ల ఈ సమస్య. రెండోది నిన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం గారు అంత సీఎస్ గా అదే చెప్పబోతున్నా మీకు రెండో విషయం అదే, ఎల్వీ సుబ్రహ్మణ్యం గారిని అసలు పంపించేసింది ఆయన బలవంతం రిటైర్మెంట్ చేసిన కారణం ఏంటంటే, అక్కడ అన్యమత ఉద్యోగస్తులు ఉన్నారు, మేము అప్పటి నుంచో పోరాటం చేస్తున్నాం అన్యమత ఉద్యోగస్తుల్ని అక్కడి నుంచి వేరే డిపార్ట్మెంట్ కి మార్చండి. ఎప్పుడు కూడా హిందువులు పక్కవాడి చెడుని కోరుకోరు. దయచేసి ఆయన్ని ఆయన మాట్లాడతారు అని చెప్పి నేను కాల్ చేశానండి.
నిజంగా ఆయన పెట్టిన ఒక ఎమోషనల్ మెసేజ్ నేను చదివి వినిపించి అంటే చదవలేను కానీ పూర్తిగా, ఆయన ఎంత బాధపడుతున్నారు అంటే ఆయన మెసేజ్లోనే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. నేను దీని మీద మాట్లాడలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నిన్న ఇక తప్పక నేను ఒక దాంట్లో మాట్లాడాను, ఇంకా ఇంకా దీని మీద ఉన్న నిజాలు తీస్తాము, ఎంత అపచారం జరగాలో అంత అపచారం జరిగింది అన్న విషయాన్ని. ఎందుకంటే సరే ఆయన 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 పూజలు, ఆయన చేసే విధానం, ఆయన సిఎస్, ఆయన ఐఏఎస్గా, సిన్సర్ ఆఫీసర్గా, టీటీడీ ఈఓగా, అన్ని అన్ని చోట్ల పనిచేసిన వ్యక్తిగా ఎంత ఎమోషనల్ అవుతున్నారండి ఒక్కొక్కళ్ళు ఈరోజు. అంటే ఇప్పుడు లక్ష్మి గారు, ఈ కారణం ఏంటంటే ఆయన తీసేయడానికి కారణం చెప్పేస్తాను ముందు. అన్యమత ఉద్యోగస్తుల్ని ఆయన ఈ కొత్త గవర్నమెంట్ రాగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆయన ఏం చెప్పాడంటే, ఆయన మేమందరం వెళ్ళి ఆయన కలిసిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు, అందరికి ఒక వార్నింగ్ ఇచ్చాడు అన్యమత ఉద్యోగస్తుల్ని, మీ అందరి మీరు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారా, నన్ను తప్పించమంటారా అని ఒకే ఒక మాట మాట్లాడాడు. మాట్లాడితే ఇమ్మీడియట్ గా ఆయన తీశారు. ఎందుకు పక్కన పెట్టారు, ఆయనకి కూడా తెలియనీయకుండా చేశారు. అన్యమత ఉద్యోగస్తుల్ని తీసేయడం పోయి ఈయన పీకేశారు. ఆ మాట అడిగినందుకు ఈయన తీసేశారు. సిఎస్ గా ఉన్న ఆయన తీసి పక్కన పెట్టేశారు. అంటే రేపొద్దున అర్థమైపోయింది, రేపొద్దున వాళ్ళకి ఏదో దేవాలయం మీద ఒక టార్గెట్ ఉంది తిరుమల మీద. ఈయన ఉంటే గనక ఖచ్చితంగా మనకు అడ్డం పడతాడు. అన్యమత ఉద్యోగస్తుల్నే ఒడ్డు వెళ్ళిపోమంటున్నాడంటే రేపు మనం ఈ కల్తీ నేనలు కల్తీ నెయ్యిలు ఇవన్నీ చేసినా మిగతా ఏ కార్యక్రమాలు చేసినా అడ్డం పడతాడని చెప్పి ముందు ఆయన పక్కన తప్పించారు. అంటే ఎంత ప్రీ ప్లాన్డ్ గా జరిగింది, 5 సంవత్సరాల్లో ఎంత ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అనేది అర్థం చేసుకోవాలి హిందువులు. రైట్ అండి. బాల్కోటి గారు ఒక నిమిషం మీరు లైన్ లో ఉండండి. రజనీ గారు కూడా జాయిన్ అయ్యారు. రజనీ గారు